ఆయన జాగిరి కదా, ఆయన తాతాచారి ఇంతకెళ్ళి ఫామ్ కోసం ముద్ర కొట్టాడు, ఆయన సొంత జాగిరిలకైనా ప్రారంభోత్సవం చేసుకుంటాడు. నన్ను బొమ్మలు రమ్మన్నాడు, నేను నాన్న చెప్పిన అది సెక్రటరీ చూస్తే వాడుతున్నాను మీకన్నా. అది ఎట్లా పడుతుందంటే ఎంఐ పార్టీ అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రేమకు చిహ్నంగా ఉండే సంస్థ అది సెక్రటరీ. అంటే ప్రేమకు చిహ్నం ఉంటుంది కదా, అదే అది చిహ్నం. అది ఈ మధ్యవర్తులు ఎవరంటే ప్రేమకు మధ్యవర్తులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, సూది దమనం పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు. అంతే తప్ప దాన్ని ఎవరు గుర్తిస్తలేరు. ఇవ టీవీలో కొంత కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఏమంటే బండి సంచి కూర కొట్టే కూర కొడతాను ఎక్కడ అందే అన్న. కూల కొట్టే పార్టీ కాదు మరి, కూల కొట్టే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 600 కోట్లతో నడతాడు సెక్రటరియట్. ఇలాగ ఆర్టీసీ కార్మిక ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వటం మాత్రం పైసలు ఇవ్వట. ఆర్టీ ఇంతకు చెప్పింది సాధిపోయాడు, కనీసం మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయలేదు పరిస్థితి. అంతకుముందు ఈ రిటైర్మెంట్ అని అనుకున్న ఉద్యోగం ఇబ్బంది వస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ రాత్రుడు వస్తే రాజిద్దరు చిన్న పేపర్ రాజు అదే చెల్తుంటే. ఇప్పుడు ఉంటే ఉండు బీటీవీకి ఉన్న రోడ్డు గొడ్డు చాకరీ చేసుకుంటారు. అంత 10-20 రోజులు పొందిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అతి గత పట్టించుకునే ప్రయత్నం కూడా లేని పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి నేను కూలగొడతానులే, ఆ బానిస చిహ్నాలను తొలగిస్తామని మాత్రమే అన్నాం. ఇలా హైకోర్టు కట్టలేదా, సుప్రీంకోర్టు కట్టలేదా, గుజరాత్ లో కట్టలేదా, ఎవరు కట్టినవి? హైకోర్టు నిజాముడు కట్టాడు, సుప్రీంకోర్టు బ్రిటిషర్ కట్టాడు. ఇంకా వాటిని చూసుకుంటూ కూర్చున్నావా మనం, ఇంకా చూసుకుంటూ కూర్చోవాలన్నా? గుజరాత్ కాంగ్రెస్ వాళ్ళు కట్టారు. బానిస సంఖ్యను తొలగించే మనం వచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంతమంది త్యాగాలు చేసారు, కవులు కళాకారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని రైతులు అందరూ కూడా విద్యార్థులు విద్య యువత అంతా కూడా ఉద్యమాలు చేసి త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంతమంది సచివాలయం కట్టినప్పుడు ఆ సచివాలయం మీద ఈ త్యాగాల చిహ్నం ఉండాలా లేదా, ఈ పోరాటాల చిహ్నం ఉండాలా లేదా, తెలంగాణ కల్చర్ ఉండాలా లేదా, ఇండియన్ కల్చర్ ఉండాలా లేదా? నువ్వు పట్టుకొచ్చి డూమ్ములు కడితే అసలు ఆర్కిటెక్చర్ ఎవరు చెప్పు, నీ ఆర్కిటెక్చర్ ఏదో చెప్పు, దాని బాధ్యత చెప్పు రకొకసారి. ఆర్కిటెక్చర్ ఏదో చెప్పండి. 600 కోట్లతో కడతానండి ఫస్ట్, 600 కోట్లతో కడతా అని చెప్పి దాన్ని ఎగ్దం 1600 కు వచ్చింది, 1000 కోట్లు వచ్చింది దాన్ని. తొందర కట్టలేదు, ఎందుకంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ 600 చేస్తుంది, ఈయన కమిషన్ రావి 1000 కోట్లు నష్టపోతా అని చెప్పి ఆయన 1600 కోట్ల బండారం బయట పడతా అని చెప్పి పోయి చూడు పోయి రోజంతా ఆయన సొంత కట్టుకున్నాడు, రోజంతా వెళ్ళు 10 సార్లు వచ్చాడు. ఆ పక్కకి అంబేద్కర్ విగ్రహం కడుతున్నాం, కడతానండి ఆయన. అది కూడా అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ చేయకుండా నేను 2 సార్లు వేణా బిడ్డ అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ చేయకుంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్తే అప్పుడు పోయి అంబేద్కర్ విగ్రహం మొన్న ప్రారంభించాడు. సచివాలయానికి 2 సార్లు పోతుంది కానీ పక్కకు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక్కసారి చూసినావా? చూడలే. ఈయన ఉరువడుతున్నాడ ఈయన కడుతున్నాడ. నేషనల్ హైవే రోడ్ల నిర్మాణం చెప్పటంలో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం భావిస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయడు, చేస్తే అక్కడ ప్రజలు రెచ్చగొట్టాడు. రైల్వే లైన్లు ఏద్దామంటే సహకరించాడు. అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈయన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడు. ఇంతకుముందు సార్ చెప్పాడు కాంట్రిబ్యూషన్ ఫండ్ అని చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పించే బాధ్యత నాది, నేనే ఇప్పిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఎంత ఇస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తలేదా, కేంద్రం ఎంత ఇస్తుంది? ఇప్పుడు కరీంనగర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ వాటా 50% ఉంటే కేంద్ర ప్రభుత్వ వాటా 30% ఉంటుందా 100% ఉండదా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తారు కదా కేంద్రం చెల్లించేది. కాబట్టి ఈ సంస్థ దానికి ఏముంటుంది, కార్మికులను ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని అన్ని రకాలుగా మంచి చూసుకుంటే వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు మన స్థాయికి అంటారు నేను నా బండారం అంతా బయటపడుతుంది. ఇప్పుడు జనవరిలో 10-20 రమణ పొందారు, బెనిఫిట్స్ వచ్చినాయి అని మీకు అసలు ఎవరికి ఏమవుతుంది, మీది కాదు ఆ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అట్లా ఉండదు, అందరు ఉద్యోగ పరిస్థితి అట్లా ఉండదు. 5th నాడు 10th నాడు 15th నాడు కూడా శాలరీస్ వస్తారు వాళ్ళకి, 15th నాడు శాలరీస్ వస్తారు వాళ్ళకి. ఇలా పెన్షన్ పైసలు ఎటువంటి పెన్షన్ పైసలు ఇవ్వాల్సి వస్తారు, పైసలు ఇవ్వని చెప్పి మీ విరమణ రిటైర్మెంట్ ఏజ్ పెంచింది, మీది కొంత ఖుషి అయిపోయారు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు 20,000 మంది అవుతారు రిటైర్మెంట్ అవుతారు, ఎక్కడ ఇస్తారు ముఖ్యమంత్రి పైసలు కట్టిస్తారు, జీతాలు ఇస్తారు పైసలు కట్టిస్తారు, ఎక్కడికి ఇస్తారు రావాలి, ఏ దేశంలో అక్కడ రావాలి. కానీ ఆర్థికంగా పూర్తిగా దివాదేశం, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 5 లక్షల కోట్ల నష్టాలు వచ్చింది, మొత్తం 5 లక్షల కోట్లు నష్టాలు మనకి ఇచ్చే మీకు జీతాలు ఇచ్చి పక్కటి మీ పెన్షన్ పక్కటి మీ ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కట్టాలి, ఉచిత కరెంట్ అంటారు అటు పోయి ఉచిత కరెంట్ మేము వ్యతిరేకించాడు ఎప్పుడు కూడా.
ఉచిత కరెంటు ఇస్తున్నావు కానీ డిస్కౌంట్ పైసలు కట్టాలి లేదా 60,000 కోట్ల రూపాయల నష్టాలు ఉంది డిస్కౌంట్ అని కూడా నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చినప్పుడు నువ్వు డిస్కౌంట్ పైసలు కడితే నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చినట్టు నువ్వు పైసలు కడతావు ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నావు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీజే ప్రభుత్వం అవి కట్టేది మేము కట్టాలి కానీ ఫ్రీ కరెంట్ ఎవరు ఇచ్చినట్టు మేము ఇచ్చిన ఫ్రీ కరెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఫ్రీ కరెంట్ నువ్వు పైసలు కడతావు ఫ్రీ కరెంట్ అంటున్నావు కానీ పైసలు కట్టకుండా పైసలు కడతావు సిగరెట్ అని అంటాడు సిగరెట్ 49% మాది 49% వాటా మాది మన కేంద్ర ప్రభుత్వం ఉంది 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది 51% ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాదని కూడా కేంద్రం అంటే ప్రైవేట్ కరెంట్ తలుస్తున్నాడు సిగరెట్ అని ఒప్పుకుంటారు అన్నవరణ ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పారు మళ్ళీ సింగరేణి ఎన్నికల్లో అని చెప్పి భయపడి మళ్ళీ కేంద్ర ప్రైవేటీకరణ చేస్తుంది అని చెప్పి ఆ సింగరేణి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి అంత విషయం పెట్టాడు కరెక్ట్ మోడీ గారి కరెక్టే 51% వాటా ఈయన పెట్టుకొని 49% వాటాను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది సింగరేణికి రావాల్సిన బకాయిలు మొత్తం ఇస్తలేడు సింగరేణి కూడా ఏటీఎం లెక్క మారిపోయింది నాకు కేసీఆర్ సార్ ఎప్పుడు అవసరం అంటే సింగరేణి పై తీసుకుంటాడు మొత్తం పట్టుకుంటాడు